Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కమ్మకుంటున్న కేసుల్లో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి. బలవంతుడైన ప్రత్యర్థిని దెబ్బ కొట్టాలంటే ముందు చుట్టూ ఉన్న వాళ్ళని దెబ్బ తీయాలనేది రాజనీతి. ప్రత్యర్థికి అత్యంత సన్నిహితులను అండగా నిలిచే వాళ్ళని దెబ్బ కొడితే ఆటోమేటిక్ గా ప్రత్యర్థి బలహీన పడిపోతాడని దీని అర్థం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు విషయంలో జరుగుతున్నది ఇదే. ఇంతకీ విషయం ఏమిటంటే, వచ్చే ఎన్నికల్లోపు ఎంత వీలైతే అంత చంద్రబాబును దెబ్బ కొట్టడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు. ఒకప్పుడు ఇదే పద్ధతిలో జగన్ కు వ్యతిరేకంగా చంద్రబాబు ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయ్యారు. అయితే కాలం గిర్రను తిరగడంతో ఇప్పుడు చంద్రబాబును దెబ్బ కొట్టే అవకాశం జగన్ కు వచ్చింది. 40 ఇయర్స్ ఇండస్ట్రీకి అత్యంత సన్నిహితులుగా ఉండేవారిలో నలుగురు ఒకేసారి దర్యాప్తు సంస్థల చేతిలో చిక్కారు. సోమవారం హైదరాబాద్ లో ఎన్ఫోరెన్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు గంటా సుబ్బారావు, లక్ష్మీనారాయణ హాజరవబోతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి 100 కోట్ల రూపాయల నిధులను సేల్ కంపెనీలకు తరలించారనేది వీళ్లపైన ఉన్న ఆరోపణ. వీళ్లపైన ఉన్నవి ఆరోపణలు కావు, నిధుల మళ్లింపు నిజమే అని ఈడీ ఫోరెన్సిక్ ఆడిట్ లో నిర్ధారణ అయ్యిందట. అందుకనే విచారణకు హాజరవ్వాలని నోటీస్ ఇచ్చింది. ఇంతకు ముందే మాజీ మంత్రి నారాయణపై సిఐడి విచారణ మొదలయ్యింది. 10వ తరగతి పరీక్షల్లో ప్రశంసా పత్రాలు లీకేజీ విషయంలో సిఐడి విచారణ చేస్తోంది. ఈయన పైన ఇప్పటికే రాజధాని భూమా సమీకరణ, రింగ్ రోడ్డు ఆన్లైన్మెంట్ మార్పుల్లో అవినీతి, అమరావతి భూముల బినామీ కొనుగోళ్ల కేసులు ఉన్నాయి. కోర్టు స్టే కారణంగా విచారణ ఆగింది. కోర్టు స్టే ఎత్తేస్తే వెంటనే విచారణ మొదలవుతుంది. అప్పుడు నారాయణతో పాటు చంద్రబాబు అండ్ కో మీద కూడా విచారణ జరుగుతోంది. ఇక వైసీపీ తరఫున గెలిచి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న రఘురామరాజు కూడా ఈడీ విచారణను ఎదుర్కోబోతున్నారు. 4 టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో నిందితులతో సన్నిహిత సంబంధాలున్నాయని, కొనుగోళ్లకు అవసరమైన నిధులను అందిస్తానని హామీ ఇచ్చారనే ఆరోపణలను ఎంపీ ఎదుర్కొంటున్నారు. 4 రోజుల క్రితమే విచారణకు పిలిచిన ఈడీ ఎందుకనో చివరి నిమిషంలో వద్దని చెప్పి మళ్లీ ఏదో రోజు విచారణకు పిలవటం ఖాయం. పై 4 చంద్రబాబుకు అత్యంత సన్నిహితులే. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం, రాజధాని భూముల అవినీతిలో ఎవరు అప్రూవర్ గా మారినా ఇరుక్కోవటం ఖాయమనే 40 ఇయర్స్ ఇండస్ట్రీకి ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు.